స్క్రీన్ ప్లే ఉంటుంది. మీరు మొదటి సక్సెస్ టైటిల్తోనే కొట్టేశారు సార్. తెలుగు వారికి అంతకంటే ఇష్టమైన పేరు ఏదే ఉండదు. రామారావు. ఓకే, అది క్యారెక్టర్ పేరు యాక్చువల్లీ. ఒరిజినల్గా రాసినప్పుడే రామారావు. రామారావు అనే పేరు కంటే ఇష్టమైన పేరు ఏముంటుంది ఆన్ స్క్రీన్ మీద? మోస్ట్ పవర్ఫుల్ పీపుల్, యాక్చువల్లీ మీరు గమనిస్తే మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ నేమ్స్ ఆర్ వెరీ సింపుల్. రామారావు, నాగేశ్వరరావు, చంద్రశేఖరరావు, అట్లా. సో సింపుల్గా ఉంటాయి. సో అంటే తెలుగు తెర ఇలవెలుపుగా ఎదిగిన ఒక పర్సన్. చాలామందికి చిన్న జలసీ కూడా వచ్చింటుంది, ఇంతవరకు ఈ టైటిల్ మనం ఎందుకు వాడుకోలేదు. ఉండొచ్చు, పాసిబుల్. అందులో చాలామంది హీరోస్ కూడా ఉన్నారు కదా. అండ్ రామారావు అనేది యాక్చువల్లీ ఇది 100th ఇయర్ అనుకుంటాను. శత జయంతి ఉత్సవాలు జరిగేటప్పుడు ఈ మూవీ కూడా రావటం కోఇన్సిడెంటల్ ఇస్ గుడ్. ఏమన్నా అలాంటి అడ్మిరేషన్ కానీ ఏమన్నా ఉందా ఆ పేరుతో? కానీ సినిమాలో ఏముండదు కానీ, బట్ ది స్టోరీ పర్సనల్గా అఫ్కోర్స్ ఎవరికి ఉండదు, అందరికి ఉంటుంది కదా. మీరు టైటిల్తో, మీరు తెలుగు డెబ్యూ టైటిల్తోనే రామారావు అనే టైటిల్తో వస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ నాకు డెఫినెట్గా ఉంటుంది. అండ్ బేసికలీ ఇప్పటికీ ఆయన సి మనం ఇంతకుముందు చూసేది వేరండి. నేను కొంచెం సినిమాలు చూడటం స్టార్ట్ చేసిన తర్వాత నాగార్జున గారు, చిరంజీవి గారు వీళ్ళు వచ్చిన తర్వాత ఇవి చూసేవాళ్ళం కదా. అంతకుముందు పెద్దగా ఆ మూవీస్ తెలియదు. తర్వాత వెన్ యూ స్టార్ట్ మేకింగ్ ఫిల్మ్స్, ఎన్టీఆర్ గారు చేసిన సినిమాలు కానీ, ఆయన డైరెక్ట్ చేసి యాక్ట్ చేసిన సినిమాలు కానీ, ఐ థింక్ దానవీర సురకర్ణ అనే సినిమా అసలు ఇంపాసిబుల్ టు మేక్. ఇంపాసిబుల్ అసలు ఆ టైం పీరియడ్ అయితే అసలు అసలు ఇంపాసిబుల్ టు మేక్. అన్ని ఆయన చాలా షార్ట్ పీరియడ్లో చేశాడని విన్నాను నేను. ప్లస్ ఆయన ఒక డైలాగ్ చెప్పుకుంటూ వెళ్ళేటప్పుడు కెమెరా ఇలా వెళ్తూ ఉంటుంది, ఆయన నడుస్తూ ఉంటాడు, ఎక్కడెక్కడ ఆపాలి, ఎక్కడ ఆ కెమెరా తీసిన ఆయన ఎవరో, ఈయన డైరెక్ట్ చేయటం, ఆయన యాక్ట్ చేయటం, ఇట్ ఇస్ అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేము. అసలు తీయటం చాలా కష్టమండి, అది అన్బిలీవబుల్, అన్బిలీవబుల్, అసలు ఇంపాసిబుల్. బేసిక్ ఐ హ్యావ్ నెవర్ సీన్ సచ్ ఎ థింగ్ ఇన్ లైఫ్. ఎక్కడ ఇన్ని రకాల సినిమాలు చూస్తూ ఉంటాం కదా, డిఫరెంట్ డిఫరెంట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ చూస్తాం. ఐ థింక్ ఈస్ వెరీ రేర్ పర్సన్, ఈస్ వెరీ డిఫికల్ట్ టు కమ్ అక్రాస్ సచ్ ఎ పర్సన్ అగైన్. రామారావు అనగానే ముక్కుసూటితనం, మొండితనం, అనుకునేది సాధించే గుణం, ఈ లక్షణాలు అబ్రివేషన్గా ఎగ్జాక్ట్లీ ప్రింట్ రామారావు అని చెప్పి. అంతేనా? ఎగ్జాక్ట్ ప్రింట్.